సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. తెలంగాణలో రైతు రుణమాఫీ నిధులు విడుదలయ్యాయి. బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇది తన జీవితంలో మరుపురాని రోజని, వరంగల్లో సభ పెట్టి రాహుల్ గాంధీని పిలుస్తామని చెప్పారు సీఎం. తెలంగాణ వ్యాప్తంగా రుణమాఫీ సంబరాలు జరిగాయి. రైతులు, కాంగ్రెస్ నేతలు హర్షోద్రేకాలు వ్యక్తం చేశారు. ఇక సీఎం కి, కాంగ్రెస్ సర్కార్ కి ధన్యవాదాలు చెప్పారు. రేవంత్ తో సహా మంత్రుల చిత్రాలకు కూడా పాలాభిషేకాలు చేశారు రైతులు. ఇటు ఎంపీ మిథున్ రెడ్డి టోన్ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. టీడీపీ వైసీపీ ఘర్షణతో పొంగులూరులో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. రాష్ట వ్యాప్తంగా టీడీపీ దాడులు చేస్తోంది అంటున్నారు మిథున్ రెడ్డి. మళ్లీ గొడవలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలంటున్నారు. ఇక పొంగునూరు అల్లర్లపై హోంమంత్రి అనిత సీరియస్ అయ్యారు. చట్టాన్ని ఎవరు చేతిలోకి తీసుకోవద్దన్నారు. వైసీపీ వాళ్లు రెచ్చగొడుతున్నారని, టీడీపీ జనసేన కార్యకర్తలు విపక్షం ట్రాప్ లో పడకుండా సంయమనం పాటించాలి అన్నారు హోంమంత్రి. ఇక ఏపీ తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొరడంతో వరద పోటెత్తుతోంది. భద్రాద్రి జిల్లాలో వాగులో చిక్కుకుపోయిన 30 మందిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. ఇక యూపీలోని చండీగఢ్ దిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. 4 చనిపోయారు, 6 ప్రయాణికులు గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉండొచ్చని రైల్వే శాఖ అనుమానిస్తోంది. ఇక జమ్మూ కాశ్మీర్ లో నిత్యం ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. కుప్వారాలో జరిగిన ఎన్కౌంటర్ లో 2 ఉగ్రవాదులు హతమయ్యారు. దోడాలో ఉగ్రవాదుల కోసం కూంబింగ్ కొనసాగుతోంది. కశ్మీర్లో శాంతి భద్రతలపై ప్రధాని మోదీ సమీక్ష చేశారు. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.